How did you first feel that Bunny తో first time చేయబోతున్నాం? Anyways, రవిక్రమ్ గారితో మీరు as I said అత్తారింటికి దారిది లాంటి ఆయన చెప్పారు వెయిట్ అవన్నీ తగ్గేసి యంగ్ గా కనిపించాలి చాలా యంగ్ అండ్ స్టైలిష్ స్టార్ తో పని చేస్తున్నా కాబట్టి నేను అలా ఏం చెప్పలేదు అంటే నేను అసలు అదన్నీ ఆవిడ ఆవిడ ఏం అనాలకుంటే ఆవిడ అన్నమాట కానీ నా దయచేసి ఇందులోకి నన్ను లాగద్దు నన్ను ఇన్వాల్వ్ చేద్దాంట నేను నమ్ముతాను కదా మీరు సో ఏంటి తగ్గించి మిమ్మల్ని నమ్మకపోతే ఇంకా यंग कौ स्टैली यंग एनर्जेटिक नम्मदी ने इपू तग्मन इंका इंका जीवित अड़का तप नहीं so actually yeah so it was on purpose because also naaku specifically in clothes and in styling so when actually there are messages that I send my stylist chudu we are working with bunny we cannot afford to take it easy we really have because we will look like pani manish laga untam asana pakkam so please konjam jaagrathaga undu adige chusara cinema lonu ikkada kuda ba tukkesey adattu no casual ga rammanaru avadu matham chusara ela vachara అసలు నేను ఈ డ్రెస్ వేసాను ఆ మాత్రం మినిమం మ్యాచ్ చేయడానికి నేను సూట్ వేసి కూర్చోలేదు అక్కడ జ్యువెలరీ గిల్డ్ అంతా కూడా పెట్టి వచ్చింది నేనేమో కాఫీ షాప్కి వెళ్ళి వచ్చాను నేను స్వాచ్ వాచ్ వేసుకుని స్టైల్ వైస్ నిజంగా అండ్ మ్యాగజీన్స్ ఫ్యాషన్ మ్యాగజీన్స్ వీళ్ళందరి బ్లాగ్స్లో కూడా సౌత్ ఇండియన్ యాక్టర్స్లో ఎక్కువ ప్రామినెంట్ గా సామంతానే ఫాలో అవుతారు ఒకటి మా సైడ్ సుఖం ఏంటంటే మళ్ళీ దానికి పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అది మాకు పెద్ద కనిపించదు కూడా మళ్ళీ ఎఫర్ట్లెస్ గా ఉంటుంది అంటే మళ్ళీ సెట్ లో బోల్డ్ అంత డిస్కషన్ దాని గురించి మాకు 100 ఫోన్ కాల్స్ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ జుట్లు అయి పీక్కుని పారిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు చాలా ఈజీ ఎఫర్ట్లెస్ గా చేసినట్టు నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటంటే దిస్ ఇస్ ఎ సీజన్ వేర్ అందరూ కమర్షియల్ హిట్స్ సాధించాలని ఆ కోణంలోనే మూవీస్ తీయడం జరుగుతుంది అలాంటి టైంలో మీరు ఆ టచ్ని కూడా వదలకుండా హ్యూమన్ ఎమోషన్స్ కూడా యాడ్ చేసి మూవీస్ తీస్తున్నారు వై అంటే ఏం లేదు బేసిక్గా జూలై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది జూలైకి ముందే ఏంటంటే ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే అది మీరు దాదాపుగా ఒక 40 to 50 ఫిల్మ్స్ చూడవచ్చు అట్ ఏ టైం మీకు హెచ్బీ హిట్స్ డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వచ్చేస్తున్నాయి అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మనకదే చెప్పాలి వేరే దారి లేదు అది మన మన తెలుగు మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు ఇప్పుడు ఇది ఆ సినిమా నుంచి తీసాడు ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్డ్ ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేసి అందుకని మన ఎమోషన్స్ మన కథను ఎదుగుతాం అట్ ద సేమ్ టైం కమర్షియల్ వైబిలిటీ పోకుండా అది ఆ కాల్ కావాలని తీసుకున్నది అది జూలై ముందే అనుకున్నది సో దాన్ని ఇంకా బెటర్ చేసి ఇంకా ఏమంటారు దాన్ని నేటివిటీకి దగ్గరలో మనదైన కథ అట్లా చెప్తాం హ్యూమన్ ఎమోషన్స్తోటి ఎందుకంటే అవి ఎప్పటికీ పాత బాబు కాబట్టి ఎప్పటికీ మనం వాటిని ఏమంటారు దాన్ని డినై చేయలేం కాబట్టి వాటి ఆనెస్టీ చెప్పండి ఇవాళ ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా ఇవాళే కొంచెం పక్కకి వెళ్ళటం ఇప్పుడు బండి అంటే ఎనర్జెటిక్గా ఉంటారు ఎనర్జెటిక్గా కాదు కొంతసేపు కంపోస్ట్గా కూడా ఉండగలడు అని చూపించుకునే ప్లాట్ఫామ్ నాకు దొరికింది ఈ ఎక్స్పెరిమెంట్ ప్రతి డైరెక్టర్ ధైర్యం చేయలేకపోవచ్చు తిరుకుం గారికి ఆ ధైర్యం ఉంది లేదు మనం బలమైన కథ చెప్తే అందులో క్యారెక్టర్ కూర్చోబెడితే చూస్తారు ఎవరినైనా చూస్తారు